ప్రజా ఉద్యమ నాయకుడు మాజీ కౌన్సిలర్ తన ఇంటి పేరుని సిపిఐ గా మార్చుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మార్కపురి తిరుపతి 7వ వర్ధంతి సభ స్థానిక ఎల్బీ నగర్ లోని సిపిఐ జెండా వద్ద శాఖా కార్యదర్శి కామ్రేడ్ మార్కపురి సూర్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ హాజరై సిపిఐ తిరుపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమ నాయకుడు నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ కమ్యూనిస్టు పార్టీ పక్షాన మొదటిసారి కౌన్సిలర్గా ఎన్నికై ప్రజావాణిని కౌన్సిల్లో విన్నవించిన వ్యక్తి అని అనేక ప్రజా సమస్యలకు పోరాటాల ద్వారా పరిష్కారం చూపిన వ్యక్తి సిపిఐ తిరుపతి అని కొనియాడారు. తన పేరు మార్కపురి తిరుపతి అయినప్పటికీ తన చేసినటువంటి పోరాటాలతో పార్టీలో పనిచేసిన నిబద్ధతతో సిపిఐ తన ఇంటి పేరుగా మారి సిపిఐ తిరుపతిగా పేరెన్నిక పొంది రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ప్రజా ఉద్యమాల ద్వారా పొందారని వారన్నారు. ఎల్బీ నగర్లో నిర్మించబోయే సిపిఐ తిరుపతి స్మారక భవన్ ఆ ప్రాంతంలో ప్రజలకు అండగా ఉద్యమాలకు నిలయంగా మారాలని వారు ఆకాంక్షించారు. ఎల్బీ నగర్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి ప్రజా ఉద్యమాలకు పరిష్కారం చూపించడానికి సిపిఐ తిరుపతి భవన్ ఒక నిలయంగా మారాలని దానికి పార్టీ కార్యకర్తలతో పాటు శ్రేయోభిలాషులు సానుభూతి పరులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ కామ్రేడ్ మార్కపురి తిరుపతి గారి యొక్క 7వ వర్ధంతిని ఈరోజు ఎల్బీ నగర్ సిపిఐ జెండా వద్ద జరుపుకోవడం అనేది జరుగుతుంది. కామ్రేడ్ తిరుపతి గారు ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రామగుండం మున్సిపల్ ఏరియా లోపల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తూ మరి ఆ యొక్క కార్యక్రమాల ద్వారా ఆ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమానికి కూనుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ గోదావరి ఖండలో నోటిఫైడ్ ఏరియా తర్వాత మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ప్రథమంగా ఎల్బీ నగర్ 19వ వార్డుగా ఉంటున్నటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు విన్నదండుగా ఉన్నటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ టికెట్ మీద 19వ డివిజన్ వార్డు మరి కౌన్సిలర్గా మొట్టమొదటి కౌన్సిలర్గా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఒకరే ఈ ప్రాంతంలో కౌన్సిలర్గా ఉన్నప్పటికీ కూడా సిపిఐ పక్షాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో మరి సమస్యల గురించి గలమెత్తి చాటినటువంటి వ్యక్తి కామ్రేడ్ తిరుపతి గారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి కామ్రేడ్ మార్కపురి సూర్య గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోగు మహేందర్, శ్రీనివాస్, సదుల శివ, రాజయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.